ఏమ్మా మరి కొమరమ్మా మా మొగలన్న ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా బీపీ షుగర్ ఉంది కదా ఎప్పటి నుంచో ఉంది దాంతో ఇప్పుడు కిడ్నీలో రెండు పాడైంది దాంతో ఇప్పుడు కంటి చూపు పోయింది ఈ మధ్య మొగలన్న సినిమా రిలీజ్ అయ్యి చూసిన తర్వాత కదా పోయింది అవును సార్ మరి ఇప్పుడు ఇంటిలో కిడ్నీలకు సంబంధించి ఏమంటున్నారు అలాగే కంటి చూపుకు సంబంధించి ఏమంటున్నారు అన్ని పరీక్షలు ఇప్పుడు ఆయనకు కిడ్నీ గురించి అన్ని పరీక్షలు సోమవారం చేస్తున్నాను సోమవారం మంగళవారం పరీక్షలు అన్ని చేసి కిడ్నీ దొరికిందనుకో అన్ని పరీక్షలు చేసి నువ్వు పరీక్షలు చేయించి ఉంచినావు అనుకో కిడ్నీ దొరికితే ఏమంటే పాటలు చేస్తాము పట్టిన హరీష్ రావు సార్ కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ ఎర్రబెల్లి థాకర్ సార్ వినోద్ కుమార్ సార్ మరి పెద్ద సుధాషణి రెడ్డి సారు మరి అందరికి నా తల నుంచి ధన్యవాదాలు చేస్తున్నాను వేల వేల దండాలు చేస్తున్నాను ఆ తండ్రులు పట్టించుకొని ఆయనకు ఆయనకు కిడ్నీ సుత చేపిస్తామంట మా బుడిగ సంఘానికి మా బుడిగ సంఘంలో యాదగిరి సాయం చేస్తున్నాడు ఆయన బాధపడతాడు తమ్ముడు చూత బాధపడతాడు వస్తున్నాడు ఇక్కడ మమ్మల్ని చూస్తాడు మస్తు బాధపడతాడు మా తమ్ముడు యాదగిరి మా కులం వేడ గుడిగా జరగదు మరి ఈయన కళ్ళు సుత ఇవన్నీ టెస్టులు అయినాక మరి కళ్ళ కాడికి కళ్ళ డాక్టర్ దగ్గర సుత గుర్తపోయి ఆ కంటే మరి ఎన్నడూ ఆపరేషన్ చేస్తాడు చేసిన చేస్తానని పలానా రోజు చేస్తానంటే మరి మీకు ఫోన్ చేస్తాము అది కంటి పరీక్ష చేయించాక పంపిస్తాం ఇక మళ్ళీ కన్ను ఎన్నడూ చేస్తాడో మీకు ఫోన్ చేస్తాం వచ్చి చేయించుకొని పోంటమ్మా ఇక ఈ కిడ్నీ సుతం మేము వేస్తామని అరిస్తాం సార్ ఆ సార్లు అందరూ ధైర్యం ఆ తండ్రులు అందరూ మాకు ధైర్యం ఇచ్చింది ఇక ఇప్పుడు 11 రోజులు ఇంకా 10 రోజుల దాకా ఉండాలని పెద్దసారి చెప్పిపోయాడు అంతే కంటి చూపుకు సంబంధించి ఏమన్నారు చూపిస్తామంటారు ఈ షుగర్ బీపీ కంట్రోల్ కావాలి అంటే మనంతా క్లియర్ కనపడపోవచ్చు కానీ కొద్దిగా అయితే కనపడుతుంది అదని చెప్పాను కొద్దిగా లైటింగ్ కనపడుతుంది అదైనా కూడా మనకి సంతోషం అవును అసలు లేని దానికంటే టైం కు టాబ్లెట్లు ఏమంటే వాళ్ళు వేస్తున్నారు నా కండవ పడితే నీ వేసుకుంటు టాబ్లెట్ అంత ఘోరమైన బాధలు ఉన్న సార్ ఇంకా ఘోరం ఎవరు ఎంత పగస్తునికైనా ఈ బాధ రావద్దు బయట ఇప్పుడు మధ్య కండు పోవద్దు సార్ జనాలు కూడా నిజంగా మీ పట్ల మహిళన్న ఆరోగ్య సేతు పట్ల చాలా సానుభూతితోనే ఉన్నారు ఎందుకంటే పాపం ఆ పాట అది సినిమా అంతా చూసిన తర్వాత ఇందాక ఫోన్లో విన్నాక వాళ్ళు ఎంత సంతోషంగా చెప్తా ఉన్నారు ఈ పాట మీరు గొప్పగా పాడేరమ్మా మేము కలుసుకున్నాం అట్లా అంటే ఇప్పుడు ఆ పాట దాంతో కుటుంబాల్లో ఇడిపోయిన వాళ్ళు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మొండి పట్టుదల ఉండిన వాళ్ళు సినిమా గొప్పగా డైరెక్ట్ చేశాడు ఆయన వేణు గారు దాని దగ్గర మీ పాట అదే ఇంత బయట ఎంత సంతోషం నడుస్తా ఉంటే ఆ పాట పాడి ఆ సినిమాకి అంత ఇది తీసుకొచ్చిన మొగలన్నకి ట్రై పోవడం అనేది చూసిన వాళ్ళందరూ కూడా అయ్యో పాపం అదే రేపు కొంచెం ఆరోగ్యం మంచుకుంటే బాగుండేది కదా అనే ఒక రకమైన సానుభూతి అయితే అందరిలోనూ ఉంటుందమ్మా ఇప్పుడు ఆ మాట్లాడిన ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రి గురించి కాశీకి పోయినా కానీ మీ తండ్రి కానరాడు అనే పాటలో వాక్యము నువ్వు ఏ జాతరకు పోయినా కానీ బిడ్డ లచ్చవా మీ బాపు తిరిగి రాడు అనే వాక్యం వలన
తల్లిదండ్రిని అరుచుకొని కొడుకులు చూద్దాం అరుచుకుంటాను. అన్నదమ్ములు విడిపోయిన వాళ్ళు నువ్వెంత నువ్వెంత అని విడిపోయిన వాళ్ళు చూద్దాం కలుసుకుంటున్నాం. అన్నదమ్ములు అంటే ఏంది, అన్నకు బాధతే తమ్ముడు చూడాలి, తమ్మునికి బాధతే అన్న చూడాలి, అని కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, కూడిమాడి ఉండాలి అనే పాటతోని కుటుంబాలు కలిసిపోతున్నాయి. లోపలికి తీసుకెళ్ళగలిగారు ఇంటిలోకి. అందుకే ఈ రోజున అందరూ కూడా ఇదైతే అవుతారు సార్. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య చెడుగొట్టు వాళ్ళున్నారు సార్. ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ లో కొంతమంది ఇంకా ఇవి అసలు మొగిలన్నకి ఏందో లక్షల లక్షల సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారని అటు రాజకీయ నాయకులు రోజా గారని వాళ్ళు వీళ్ళు ఏదో బాగా బాగా ఇచ్చేసారని కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా అట్లా రాసి పెడుతున్నారు. అది నిజమా? లేదు సార్, నేనైతే నిజమని అనుకోవట్లేదు. లేదు సార్, మీ పరిస్థితి నేను చూసినా సరే దయగల్లో పదో పరక ఇచ్చిన ఇవ్వకుండా చేస్తుంది సార్. మాకు ఎవరన్నా మాకు హార్తో సహాయం మాకు కూడా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఏమన్నా వాళ్ళని అట్లా మేమే పుట్టాడో బాధలు ఉన్నాం వాళ్ళని ఏమన్నారా మేము అయ్యా ఏ తల్లులైనా లక్షలు ఇచ్చారు 5 లక్షలు 10 లక్షలు అని అట్లా కొంతమంది అందరు కాదు కొన్ని ఛానల్స్ వాళ్ళు అట్లా పెట్టి ప్రచారాలు చేస్తా ఉన్నారంట. పవన్ కళ్యాణ్ సారు 5 లక్షలు, డీల్ రాజ్ సారు 5 లక్షలు, మరి కేసీఆర్ సారు అంతు లేకుండా పంపుతుండు, పంపించినాడు, డబ్బుకి ఏం తక్కువ లేదు వాళ్ళకి అని అన్నట్టు అట్లా మా మా బతుకును పరిశారం చేస్తారు. అంటే రోజా మేడం 3 లక్షలు తండ్రి దయగల వాడే రావాలనుకుంటే వచ్చి చూసేసి ఏమైనా ఇవ్వాలనుకుంటే అట్లా ఇచ్చి వెళ్ళిపోతాం. ఆ తండ్రి హాస్పిటల్ ఇచ్చేది అదే అదే కదా ఆయన సమస్య ఏంటంటే ఆయన వస్తే ఏంటంటే జనాలు అందరూ కాసుకొని ఉంటారు. అదే పెద్ద సమస్య. సార్ సార్ నీ పేరు వెంకట. వెంకట వెంకట మీరు కొద్దిగా సార్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు సార్ వచ్చినప్పుడు మాకు ఇక్కడికి వస్తే హైదరాబాద్ వస్తే మా అబ్బాయికి ఒకసారి మీరు చెప్పండి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఆయన కూడా ఇప్పుడు కొద్దిగా సినిమాలు షూటింగ్ లో అటు రాజకీయాలు రెండు అవ్వడం వల్ల ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన కొద్దిగా టైం దొరికితే ఎందుకంటే ఆయన కళాకారులు అంటే అట్లా కష్టపడే వాళ్ళు అంటే బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన 12 మెట్లు కిన్నెర ఆ మొగిలి ఆయనకి సహాయం చేసింది. ఆయన సహాయం చేసే మనిషి. ఆ సారు సహాయం చెయ్యడు అని అంటలేను. ఆ తండ్రి చేసేటోడే గానీ ఉత్తగానే ఆ తండ్రి చెయ్యకముందే చేసిండు అని యువతల ప్రచారం చెప్తారు. అట్లా ఆ తండ్రి దయగల్లవాడే బంగారు తండ్రి. ఇట్లాడి కళ అంటే చెప్పిండట బాల్ సార్. బాల్ సార్ ఫోన్ చేసిండట. బాల్ సార్ కు వేణు సార్ ఫోన్ చేసి ఒక్కసారి వాళ్ళని తీసుకుంటా అని అంటే కండ్లకు ఆపరేషన్స్ నేను చేయించాను అని ఆ సారు గిట్ల ఫోన్ చేసి గిట్లా మరి వేణు సారు ఫోన్ చేసి కళ్ళు చేయిస్తానన్నాడు. మరి కళ్ళు కళ్ళకు నేను సహాయం చేస్తే చేయిస్తానని ఆ సార్ అన్నాడని నేను చెప్తే ఆ చిరంజీవి సార్ 1 రూపాయి చుట్టూ ఇవ్వలేదని ఇట్లా నన్ను పుట్టించారు. అలా ప్రచారం చేసిండు. గట్ల చెప్తారా అయ్యా? గట్ల చెప్తారా? నేను గట్ల అంటానా? మీరు చేసిన సహాయాన్ని చేసినట్టుగా చెప్తూనే ఉన్నారు మొదటి నుంచి. అయ్యా ఊరు చేస్తే వాళ్ళ పేరు కూడా మర్చిపోకుండా లక్ష్మి మేడం వాళ్ళ తమ్ముడు శశివర్ణ వాళ్ళందరూ మాకు అందరూ మాకు సహాయం చేస్తారు. ఆ తల్లులు ఆ తండ్రులు అందరికి ఆ లక్ష్మి మేడానికి ఆ తండ్రి వినత్ కుమార్ సార్కు మరి వేణుగోపాలకృష్ణమూర్తి సారు ఈడ 2,50,000 పెట్టి రాపేయించాం. అందరికీ మా తల వంచి ధన్యవాదాలు చేస్తాం.
లక్ష్మి మేడం సుత మాకు సాయం చేసింది. మరి అమెరికా నుంచి ఒక సారు మాకు సుత సాయం చేసింది. ఆ తండ్రి మాకు అన్ని ఆయన పేరు వస్తలే సారు వినే ఆయన ఆ సారు పేరు వస్తలే. వాళ్ళ అమ్మని పంపించి మాకు సాయం చేసి ఆ తండ్రి అమెరికా నుంచి పంపించిండు ఆ తల్లిని ఇక్కడికి పంపించి మాకు సాయం చేసి ఆ తండ్రి మాకు ఎంతో మంది సార్లు మొన్న సుత కొంతమంది సార్లు మరి వచ్చి మాకు సాయం చేశారు. అందరు వస్తున్నారు ఇక్కడ వైద్యుల దగ్గర నుంచి బయట జనాలు అందరూ కూడా మీ పట్ల ముఖ్యంగా మొగలన్న ఆరోగ్యమేట్ అయ్యేసరికి అరే అరే పాపం చేతిలో నోటు దాకా వెళ్ళింది పండు నోట్లో పడుకుని పోయింది అన్నట్టుగా. ఎందుకంటే సినిమా పెద్ద హిట్ అయింది పేరు వచ్చింది ఆ పేరుని కొద్దిగానే పండగలాగా చేసుకునే వాతావరణం లేకుండా పోయింది. ఒక సంతోషం లేకుండా సంతోషం సంతోషం లేకుండా నిజంగా మనసులో వాళ్ళందరూ మన తెలుగు లోకం అంతా ముఖ్యంగా మన తెలంగాణ లోకం అంతా మీకు బలగమైంది. ఎక్కడ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు సహాయం అందించడం అనేది కష్టమైతుంది కానీ బాగుపడారు ఇద్దరు ఎవరో కానీ అని అందరూ మిమ్మల్ని తెలుసుకుంటారు. కానీ కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇట్లా లేనిపోంది రాసి లేనిపోని అంటే రాయడం అనేది నిజంగా అది బాధాకరం. వాళ్ళకు సిద్ధం తల ఉంచి ధన్యవాదాలు. అలాంటి ఇప్పుడు తగ్గినాయి అదేంటంటే ఉంటారు కొంతమంది అన్ని చోట్ల వంద శాతం అన్నాడు ఆ తమ్ముడు. ఆ రోజు ఛానల్ వాళ్ళు వచ్చిండ్రు పాపం గిట్లా వాళ్ళని అన్యాయం చేస్తాండ్రు అని ఆ తమ్ముడు చూతా ఆ ఛానల్ చెప్పిండు. చెప్పి వాళ్ళని మేము చెప్తాం తీ వాళ్ళకు వాళ్ళ మీద మేము తీసుకుంటాము వాళ్ళని ఎందుకు అట్లా చేస్తారు పాపం వాళ్ళు పుట్టిన బాధలు ఉన్నారంటే వాళ్ళని బాధ పెట్టినట్టు అని చెప్పిండు. కూరగాయల భోజనం సరే మా తండ్రి హరిశ్రావు సార్ దగ్గర జాగ్రత్తగా అన్నం ఫుడ్ సూత హరీశ్వరావు సారే అన్నం పెట్టిస్తున్నాం. మేము ముగ్గురు ఉంటాము మూడు టిఫిన్లు నలుగురు ఉంటే నాలుగు టిఫిన్లు. ఆ తండ్రి రోజు పొద్దున మాకు నా తండ్రి పెట్టి ఆ కన్న తండ్రి పెట్టిస్తుండే ఆ కన్న తండ్రి మాకు అన్నిటి సహాయం చేస్తున్నాడు. ఆ తండ్రి బయట హరీశ్రావు గారు కానీ వాళ్ళు బాగా స్పందిస్తున్నారు. దయాకర్ వినోద్ కుమార్ సార్ వినోద్ కుమార్ సార్ అందరు సహాయం చేసారు మాకు. ఆ సార్లు అందరు సహాయం చేశారు. ఎవరో ఒకళ్ళిద్దరు అట్లా రాశారు తప్ప చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా అందరూ మీ మేలు జరగాలని చేస్తా ఉన్నారు. దుగ్గొండకి ఉమేష్ వచ్చి ఉమేష్ సార్ అప్పుడు ఉమేష్ వచ్చిండు ఆయన సుత దుగ్గొండకి వచ్చిండు చాలా ఘోరమైన బాధలు ఉన్నారని మాకు 10,000 ఇచ్చిపోయిండు ఆయన ఆ సార్ ఉమేష్ ఇచ్చిండు. ఒకసారి వచ్చి వాళ్ళు నల్లగొండ నుంచి వచ్చి ఎండకు అగడు కొట్టి ఉడుకుతా అంటే కీనని అది కింద బల్ల మీద బండ పెడితే చూడలేక మాకు ఆ సార్ కొంత సహాయం చేసి అదొకటి ఇదొకటి కొనుక్కొచ్చి ఇచ్చిపోయారు. యాదగిరి గుట్ట అన్నీ కొనుక్కొచ్చి ఇచ్చిపోయారు మాకు వాళ్ళు. మాకు అందరు సహాయం చేసి అందరికి మాకు ధర్మం చేసిన ధర్మదాతలకు మా తల ఉంచి ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇది అందరికి మరి నమస్తే. మరి చూసారు కదా మన మొగిలన్న కొండమ్మ బలగం సినిమాతో మరి వాళ్ళు లోకమంతా బలగాన్ని తెచ్చుకోగలిగారు. కానీ మరి మన మొగిలన్న ఆరోగ్యం పాపం అంత బాగాలేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. వాస్తవంగా ఏంటంటే ఈ మధ్య అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని చాలా తక్కువ 2-3 ఛానల్స్లో లేనిపోని కల్పించి రాశారు. అంటే మన సినిమా సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు, రోజా గారు, ఇంకా వాళ్ళు వీళ్ళు లక్షలు కేసీఆర్ గారు ఎంతో డబ్బు ఇచ్చేసారు వాళ్ళకి ఇస్తా ఉన్నారు అని చెప్పి
రాశారంట. అది నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినా మేము చూసాం ఏదో ఒక చిన్న ఇల్లు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. ఈ సినిమా వచ్చింది కాబట్టి మాత్రం వాళ్ళకి ఇప్పుడు సాయం ఏదో ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి అందుతూ ఉంది. కానీ ఇది కనుక రాకముంటే నిజంగా ఇక మాటల్లో చెప్పలేనటువంటి ఇబ్బందుల్లో ఉండేటోళ్ళు వాళ్ళు నిజంగా. సో కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా కూడా ఎవరైతే అంటే ఇప్పుడు పుట్టిన దుఃఖంలో వాళ్ళు ఉంటే దాన్ని కూడా వ్యూస్ కోసం అని చెప్పి అది ఏదేదో హెడ్డింగ్లు పెట్టి లేనిపోనిది రాసి కల్పించి వాళ్ళకి లక్ష లక్షలైన వస్తున్నాయని రాస్తే ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు 500 రూపాయలు ఇంకా వాళ్ళకి చేయాలని ఎట్లా అనిపిస్తుంది? ఓహో వాళ్ళకి గండిగా డబ్బులు వస్తున్నాయిలే ఇంకా మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఉంటే కదా అని అనుకుంటారు కదా. ఇప్పుడు అది చాలా వాళ్ళు కొట్టబొట్టడం అనేది అది మంచిది కాదు. సో ఆ ఛానల్ వాళ్ళు వ్యూస్ కోసం ఇటువంటి వాటి సందర్భాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండి కొట్టుమిట్టాడే విషాదంలో ఉంటే దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని ఆలోచన చేయడం అనేది అది సరైన ఆలోచన కాదు. ఆ పద్ధతి మానేసుకుంటేనే మంచిది. ఎందుకంటే అట్లా వచ్చే డబ్బుల్లో కూడా అది ఏమంత సంతోషకరం కాదు, సరిగ్గా డైజెస్ట్ కూడా కాదు. చూసారు కదా పరిస్థితి ఇది. సో నేను గూగుల్ పే నంబర్ ఇస్తాను సుదర్శన్ది, వాస్తవం సుదర్శన్ మొదలయ్యే వాళ్ళ అబ్బాయి ఏకైక పస్తం. మనం ఆల్రెడీ మన తెలంగాణ ఫోక్ టీవీలో ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ ఇంటి దగ్గర మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము కూడా మన ఛానల్ తరఫున ఒక 2000 రోజులు మనం డొనేట్ చేయ అదే చిన్న సహాయం చేశాం. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలియజెప్పడం కోసమే ఇక్కడ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్లో వీళ్ళు ఉన్నారు, ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి మీరు అనుకున్నట్టు ఎక్కడెక్కడ నుంచి లక్షల గక్షలు ఏమి లేదు. ప్రభుత్వం వైపు నుంచి ఇట్లా వైద్యపరంగా సదుపాయాలు సహాయాలు హరీష్ రావు సార్, దయాకర్ రావు సార్ ఇంకా కొంతమంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, వినోద్ కుమార్ సార్ అట్లా. సో ఇది లక్షల లక్షల డబ్బులు అట్లా అనేది ఎవరు ఇవ్వలేదు, అది ఏమి లేదు. సో కాబట్టి ఇప్పుడు గూగుల్ పే నెంబర్ మేము ఇస్తాము సుదర్శన్ది. మీరు మరి సహాయం హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మొగలనికి మీకు తోచినంత అది 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఇక అది మీ ఇష్టం అనమాట. బ్యాంక్ అకౌంట్ ఉంది, గూగుల్ పే నంబర్ అయితే ఉంది. మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే రెండింటికి అదే కదా, గూగుల్ పే నంబర్ అయితే వాస్తవం సుధాకర్ అని పడితేనే మీరు సుధాకర్ కాదు సుధార్చర్ కావాలంటే మీరు ఒకసారి ఫోన్ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులని ఫోటోతో మన వీడియోతో మమ్మల్ని చూసే మా కొడుకు అదే ఇప్పుడు ఎట్లాగో కనపడతాడు కదా అదే సుధర్శన్ వీళ్ళ అబ్బాయి సుదర్శన్ అని పడుతుంది గూగుల్ పే లో మనం. వేరేటోళ్ళు ఎన్నో రకాలుగా పెడతాను, వేరేటోళ్ళు కొట్టకుండా దయచేసి అదే ఆ పేరు ప్రస్తుతం సుదర్శన్ అని కనిపిస్తేనే మీరు అమౌంట్ పంపండి, లేదంటే పంపవసరం లేదు. ఏదైతే పేరు లేదు నాకు ప్రస్తుతం మొగలయ్య గారు, ప్రస్తుతం మొగలయ్య బరగసీమ అట్లా అనమాట. కాబట్టి ఇది ప్రస్తుత పరిస్థితి. మరి దేవుడు నిజంగా మన మొగులకి కొంత ఉపశమనం కలిగించాలి, అది తగ్గాలని కోరుకుందాం. మీరు కోరుకుంటున్నట్లే మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే బలం లోకం అంతా సంతోషంగా ఉంది, అందరూ కలుస్తూ ఉన్నారు, కానీ ఆ సంతోషాన్ని చేయమంత కూడా మనం మొగులన్న ఆయన కుటుంబం ఆనందించే పరిస్థితి లేకపోవడం ఎంత విషాదం అంటే అది ఎంత విషాదం అంటే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు జీవితంలో ఆ విద్యనే నమ్ముకొని తిన్నా తినకపోయినా పస్తులు ఉండో ఎట్లో దాంతోనే గెటాన్ అయ్యారు. ఈ రోజున వేణు మంచి సినిమా ఆలోచన చేసిండు తెలంగాణలో ఉన్న ఆ జీవన చిత్రంలో మరి గురుగు జంగాలు ఉండాలి, ఆ పాట రావాలి, ఆ కథకి సరిపోవాలి, ఒక్కసారిగా మరి జనాలు కలుసుకోవాలి, వాళ్ళ గుండెలు పిండేయాలి అని ఆయన కథ రాసుకున్నాడు. దాన్ని తగ్గట్టుగా వెతికి పట్టుకున్నాడు వీళ్ళని దుగ్గొండి గ్రామానికి చెందిన మన మొగిలన్న కొమరమ్మల్ని పాడి జీవం పోశారు సినిమాకి. వాళ్ళు పాడే పాట నుంచి అమాంతం ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, అంత చేశారు, అంత బాగైంది, లోకం అంతా కలుస్తున్నారు, తెలంగాణలో పండగ లెక్క అది సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు ఇది మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ ఇబ్బంది నుంచి మరి ప్రభుత్వం సహాయం చేస్తుంది, అలాగే మరి మనసున్న దాతలు హెల్ప్ చేయండి. మరి ఆ నంబర్ అది ఎంత కూడా మేము కిందిస్తాం. వేణు సార్ చూస్తే ఇక్కడికి వచ్చిపోయాడు, బాల్ సారు సార్లు మధ్య మధ్యలో మన హరీష్ రావు సారు వాళ్ళ పిఏ, అలాగే దయాకర్ రావు సారు వాళ్ళ పిఏ,
అంటే వాళ్ళు ఫాలో అప్ చేస్తూనే ఉన్నారనేది వాళ్ళు చెప్తున్న మాట. దయాకర్ రావు ఇక్కడికి వచ్చిపోయాడు, వినోద్ కుమార్ వచ్చిపోయాడు. దయాకర్ రావు సార్ ఏం సార్ వచ్చి ఆయన వెళ్ళడం కూడా జరిగింది. ఇది సో మొత్తం మీద మరి ముగ్గులన్న ఆరోగ్యం మరి అది తగ్గాలి, ఆయన కొంత నింపది రావాలి. ఇక్కడ మంచి మంచి వైద్యులు ఉన్నారు, మరి ఆయనకి మంచిగా అవుతుందని మనం అందరం ప్రార్థిద్దాం, దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం.